హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో 500 ప్రైజ్ లోపు చాలా అంటే చాలా యూజ్ఫుల్ గ్యాడ్జెట్స్ ఒక 5 అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవి మన రొటీన్ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు తెలియనటువంటి కొత్త గ్యాడ్జెట్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో వీడియో చూడడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక మొదటి గ్యాడ్జెట్ మనం చూసుకున్నట్లయితే కెమెరా షట్టర్ రిమోట్ కంట్రోల్ అన్నమాట. సో ఇది చాలా వరకు ఫొటోస్ ఎక్కువగా దిగే వాళ్ళకి, వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే మనం ఫొటోస్ దిగాలన్నా మనకు ఇంకొకరు ఫొటోస్ తీయాలి, మనం వీడియోస్ తీసుకోవాలనుకున్నా కానీ ఇంకొకరు వీడియోస్ అయితే తీయాలన్నమాట. సో ఎదుటి వారి ప్రమేయం లేకుండా మనకు మనమే ఫొటోస్ తీసుకోవచ్చు, మనకు మనమే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే వన్స్ ఈ యొక్క రిమోట్కి బ్లూటూత్ ద్వారా పేర్ చేసినట్లయితే ఫోన్ని కొంత దూరంలో మనం పెట్టి ఈ యొక్క రిమోట్ అనేది ప్రెస్ చేసినట్లయితే ఫొటోస్ ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతాయి అనమాట. అదేవిధంగా వీడియో రికార్డ్స్ చేసే వాళ్ళకి, వ్లాగ్స్ చేసే వాళ్ళకి కూడా పదే పదే ఫోన్ని టచ్ చేస్తూ స్క్రీన్ పైన రికార్డింగ్ ఆన్ రికార్డింగ్ ఆఫ్ చేయకుండా ఈ యొక్క రిమోట్ ద్వారా బటన్ క్లిక్ చేసినట్లయితే రికార్డింగ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బటన్ క్లిక్ చేసినట్లయితే రికార్డింగ్ ఆఫ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదంతా మనకు రిమోట్ కంట్రోల్ ద్వారా జరుగుతుంది. ఫోన్ని ఇంకొకరు మనకు ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క గ్యాడ్జెట్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే జస్ట్ 169 రూపీస్కే దొరుకుతుంది. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రతి గ్యాడ్జెట్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడ నుంచి మీరు అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా రెండో గ్యాడ్జెట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొబైల్ టేబుల్ హోల్డర్ అనమాట. సో ఈ యొక్క టేబుల్ హోల్డర్ మనకు రొటీన్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వర్క్ చేసుకుంటూ ఉంటారో టేబుల్ పైన వర్క్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మొబైల్ ఫోన్ డైరెక్ట్గా టేబుల్ పైన అయితే పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఫోన్కి స్క్రాచెస్ రావడం, అదేవిధంగా చిన్న చిన్న మరకలు అంటడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో మన ఫోన్కి కానీ ట్యాబ్లెట్కి కానీ ఎలాంటి డ్యామేజ్ జరగకుండా నీట్గా ఉండాలి, మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క హోల్డర్ అయితే తీసుకోండి. దీన్ని టేబుల్ పైన ప్లేస్ చేసినట్లయితే డైరెక్ట్గా దీనిపైన మొబైల్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల చూడడానికి కొంచెం లుక్ అయితే ఉంటుంది, అదేవిధంగా మన ఫోన్కి కూడా ఎలాంటి క్రాచెస్ కూడా రావన్నమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 84 రూపీస్కే మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. థర్డ్ వన్ కనుక మనం చూసుకున్నట్లయితే 4-way మల్టీప్లగ్ ఇన్ సాకెట్ అనమాట. సో చాలా మందికి వర్క్ ఎక్కువగా చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ చార్జర్స్ అని, మొబైల్ చార్జర్స్ అని, లేదంటే ఇంకా ప్రింటర్స్ అని ఇలాంటి ఎక్కువ ప్లగ్ఇన్స్ అయితే చేస్తూ ఉంటారు. సో మన ఇంట్లో ఒకటే సాకెట్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఎక్కువ సాకెట్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి మనకు ఈ యొక్క 4-way మల్టీప్లగ్ఇన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. దీని వచ్చేసి మనకు 6 amp రావడం అయితే జరుగుతుంది. ఇందులో 3-pin సాకెట్స్ వచ్చేసి మనకు 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా 2-pin సాకెట్స్ వచ్చేసి 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం మనకు 4 సాకెట్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక 6 amp లేదంటే 16 amp సాకెట్లో మనం ఇన్సర్ట్ చేసినట్లయితే సింగిల్ సాకెట్ మనకు 4 సాకెట్స్గా కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు బెటర్ ఫ్యూచర్ ఏంటంటే స్విచ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క స్విచ్ ఆన్ చేసినట్లయితే 4 సాకెట్స్ ఆన్ అవుతాయి, ఈ యొక్క స్విచ్ ఆఫ్ చేసినట్లయితే 4 సాకెట్స్ ఆఫ్ అవుతాయి అనమాట. సో ఈ యొక్క స్విచ్ ద్వారా కూడా మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 262 రూపీస్కే మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా 4th one కనుక మనం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ టేబుల్ స్టాండ్ అనమాట. సో చాలా మంది ల్యాప్టాప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు, దాన్ని టేబుల్ పైన పెట్టి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీ అందరికీ తెలుసు ల్యాప్టాప్ ఎక్కువగా హీట్ అయినప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ గ్రిల్స్ అన్ని మనకు కిందనే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో మనం టేబుల్ పైన ల్యాప్టాప్ని పెట్టినట్లయితే దాని యొక్క ఎగ్జిస్టింగ్ హోల్స్ అన్ని మనకు క్లోజ్ అయిపోయి ల్యాప్టాప్ ఇంకా హెవీ హీట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాంటి సమయంలో మనం ఈ యొక్క టేబుల్ స్టాండ్ అయితే యూస్ చేసినట్లయితే మనకు టేబుల్కి ల్యాప్టాప్కి కొంత స్పేస్ అయితే మధ్యలో రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల మనకు ఎగ్జిస్టింగ్ ఎయిర్ అనేది బయటికి ఈజీగా ఫ్లో అయితే అవుతుంది. సో మన ల్యాప్టాప్ అనేది హెవీగా వర్క్ చేస్తున్నప్పుడు హీట్ అవ్వడం అయితే తగ్గుతుంది అనమాట. అదేవిధంగా దీంట్లో 8 అడ్జస్టబుల్ యాంగిల్స్ అయితే ఉంటాయి, 8 రకాలుగా మనం అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 279 రూపీస్ అయితే అవైలబుల్లో ఉంది అమెజాన్లో. అదేవిధంగా 5th one కనుక మనం చూసుకున్నట్లయితే పోర్టబుల్ కీచెన్ లైట్ అనమాట. సో చాలా మందికి ఎక్కువగా ఫ్లాషెస్ యూజ్ అవుతూ ఉంటే ప్రతిసారి మొబైల్ లైట్ని ఆన్ చేయడం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, సో మనకు కీచెన్కే లైట్ ఉంటే ఈజీ ఉంటుంది అని అనుకునేవారు ఈ యొక్క లైట్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 6 watts రావడం జరుగుతుంది. అదేవిధంగా 500 mAh రావడం జరుగుతుంది అనమాట. సో చాలా అంటే చాలా మినీ చిన్న సైజ్ అయితే ఉంటుంది, కీచెన్కి తగిలించుకొని రెగ్యులర్ లైఫ్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది, 225 రూపీస్కే మనకు అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రతి గ్యాడ్జెట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరైతే కొనుక్కోవచ్చు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 5 గ్యాడ్జెట్స్లో మీకు ఏది యూజ్ఫుల్ అనిపించిందో కింద కామెంట్లో అయితే తెలియజేయండి.